있어, 앉아 있어, 앉아 있어.
యూనిఫామ్ సర్వీసెస్ ఇవ్వడంతో పాటు చాలా చోట్ల అక్కడ ఉండే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క స్టడీ సెంటర్స్ని స్టార్ట్ చేస్తా ఉన్నారు. మనం ధర్మపురిలో చూసాం, జగిత్యాలలో కూడా షార్ట్లీ బీసీ స్టడీ సర్కిల్ స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. కొరుట్లాలో కూడా రేపు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్తున్నారు కదా, రేపు కొరుట్లాలో కూడా స్టార్ట్ చేస్తాం. అయితే ఇంకో క్లాసెస్ మేబీ ఒక 2 మంత్స్ 3 మంత్స్ డిపెండింగ్ ఆన్ ద కోర్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి చదవాలి అన్న దాని గురించి, ప్లస్ లేదా అంత దూరం కూడా వెళ్ళలేక లేదా ఇంతకుముందు కోచింగ్ ఎక్కడన్నా తీసుకొని ఈ రివిజన్ చేసుకోవడానికి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఇంటి దగ్గర పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉండవు. ఆ మోటివేషన్ కావచ్చు లేదా ఆ పరిస్థితి కూడా ఉండదు కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి చదువుతూ ఉంటారు లైబ్రరీస్. సో జిల్లా వ్యాప్తంగా ఉండే లైబ్రరీస్లో కొంత షార్ట్ కమింగ్స్ చూడడం జరిగింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలామంది రిప్రజెంట్ చేశారు, ఒక 2-3 ఇష్యూస్ గురించి రిప్రజెంట్ చేశారు. అందులో ముఖ్యంగా ఒకటి ఏంటి అని అంటే, సార్ మేము చదువుకోవడానికి టైం ఆఫీస్ అవర్స్ లాగా 10 to 5 అని అంటే చాలామందికి మేము ఆ తర్వాత చదువుకోవాలనుకున్న లైబ్రరీ క్లోజ్ చేయడం, దాని ద్వారా మేము ఒక 2-3 అవర్స్ ఆఫ్ రిసెస్ టైం మిస్ చేస్తున్నాము అని అంటే అడిషనల్ వర్కింగ్ అవర్స్ లాగా పెట్టడం జరిగింది. సో దట్ యూ కెన్ యూటిలైజ్ దిస్ ప్లేస్ టిల్ లేట్ ఈవినింగ్, 7:30 8 వరకు యూటిలైజ్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేశాను. అండ్ ఇందాక ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్తున్నారు మార్నింగ్ కూడా కొంత ఎర్లీగా స్టార్ట్ చేయమని అడుగుతున్నారు. అదే స్టాఫ్ ఎవరైతే ఈవినింగ్ పెడుతున్నామో వాళ్ళను మార్నింగ్ అవర్స్లో కూడా పెడతాం. సో దట్ యూ కెన్ స్టే మోర్ టైమ్ ఎట్ లైబ్రరీ జస్ట్ రీడ్. సో ఆ రోజు చాలామంది పిల్లలు కూడా దీంతో పాటు ఎక్స్ట్రా టైమింగ్తో పాటు, సార్ మాకు కొంత స్టడీ చైర్స్ అవి ఉంటే కన్వీనియంట్గా రూమ్లో కావచ్చు లేదా పైన బయట చెట్ల కిందనే ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ చదువుకోవడానికి ఉంటుంది అని అన్నారు. అండ్ నేను అప్పుడు వచ్చినప్పుడు బాగా పీక్ సమ్మర్ ఉండింది, సో చదువుకునే పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ఇమీడియట్గా కావాల్సినవి కూలర్స్ కావచ్చు, ఈ చైర్స్ కావచ్చు, స్టడీ చైర్స్ కావచ్చు, రైటింగ్ ప్యాడ్స్ కావచ్చు, ఇవన్నీ కావాలని చెప్పడం. ఆ తర్వాత విద్యార్థుల దశలో లేదా నిరుద్యోగులు ఉద్యోగానికి ప్రయత్నించే దశలో మీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు కాబట్టి, సుమారుగా 20 సంవత్సరాల క్రితం ఇలానే నేను కూడా ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఇమీడియట్గా తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా దిస్ ఇస్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మీ అందరికీ ఇచ్చాను. ఇప్పుడు మనసుకోవడానికి అంటే ప్లేస్ మనకు చాలా కన్స్ట్రెయింట్ ఉంది ఇక్కడ, సో ప్లేస్ కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి ఉన్న ప్లేస్లో షెడ్స్ వేసుకుంటాము అని అంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా విల్ ఆల్సో అరేంజ్ ఫర్ ఇట్ సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు కరెంట్ వర్షాలు పడ్డప్పుడు చాలామందికి ప్లేస్ ఇబ్బంది ఉన్నప్పుడు బయట కూడా మన షెడ్ లాగా వేసేస్తే యూ కెన్ సిట్ దేర్ అండ్ రీడ్. సో దట్ ఆల్సో వీ విల్ అరేంజ్ షార్ట్. నౌ యాడెడ్ టు దాట్ దెర్ విల్ బి ఎ పర్మనెంట్ బిల్డింగ్ విచ్ కమ్స్ అప్ ఇన్ ఆల్మోస్ట్ 1/2 ఏకర్లో ఆల్మోస్ట్ 1.5 to 2 crores పర్మనెంట్ బిల్డింగ్ లైబ్రరీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో గౌరవ ప్రజాప్రతినిధులు మన చైర్మన్ గారు అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి పర్మనెంట్ బిల్డింగ్ కూడా వస్తుంది. బట్ బై ద టైమ్ పర్మనెంట్ బిల్డింగ్ కమ్స్ యూ మే నాట్ బి దేర్ ఇన్ దిస్ ప్లేస్. సో ఇప్పుడున్న టైంని ఇప్పుడున్న ప్లేస్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. సో ఐ టెల్ యూ అంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న పిల్లల్లో కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఉండుండొచ్చు. దేర్ విల్ బి సెంట్రల్ లైబ్రరీ దేర్. జనరల్గా మార్నింగ్ అవర్స్ లైబ్రరీ ఓపెన్ చేసే ముందు దానికి తగ్గట్టు కాంపిటీషన్ కూడా ఉంటుంది. 80,000 నెంబర్ ఒకటే చూసి మర్చిపోకూడదు, బికాస్ సో మెనీ పీపుల్ వుడ్ బి రైటింగ్ ఎగ్జామ్స్. దిస్ ఈజ్ నవ్ ఆర్ నెవర్ అగైన్, యూ మే నాట్ గెట్ ఆపర్చునిటీ ఇన్ అ లైఫ్ టైం. సో ఒక్క 1 ఇయర్ 1 1/2 ఇయర్ బీ సీరియస్, చదవండి. ఇట్లాంటి ప్లేస్లో చదవడంతో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే పీర్ ప్రెషర్, అంటే పక్కన వాళ్ళని చూసి ఇప్పుడు మనం చాలాసేపు మన ఇంటి దగ్గర 1 గంట చదివేసేప్పటికి ఇంకా చాలాసేపు చదివాము, నా ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను 1 గంట చదివాను రా అని చెప్పి, ఇక్కడ పీర్ ప్రెజర్ ఏంటంటే మనం చదువుతా ఉంటే పక్కన వాళ్ళు ఇంకా మనకంటే ఎక్కువసేపు కూర్చొని చదువుతూ ఉన్నాడు అనుకోండి, దట్ స్పిరిట్ యూ విల్ గెట్, దట్ కాంపిటేటివ్ స్పిరిట్ విల్ యూ విల్ గెట్ ఇన్ సచ్ ప్లేసెస్. సో అన్ని ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నాం. సేమ్ ఇట్లానే ధర్మపురిలో కూడా మండే రోజు వీఆర్ గివింగ్ ప్యాడ్స్ టు 800 స్టూడెంట్స్. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అడిగారు, వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం. సో వాట్ ఎవర్ ఫెసిలిటీస్ యూ వాంట్, మినిమం ఫెసిలిటీస్ ఇటు ఎన్జిఓస్ ఉన్నాయి, ప్రజాప్రతినిధులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ కూడా హెల్ప్ చేయడానికి. ఓన్లీ థింగ్ వీ నీడ్ టు డూ ఈజ్ యూ నీడ్ టు రీడ్ ప్రాపర్లీ అగైన్ అట్ ది కాస్ట్ ఆఫ్ రిప్రెషన్. నేను ఇక్కడికి వెళ్ళాలని చెప్తాను, ఇక్కడికి వచ్చాక కొత్తగా ఫ్రెండ్షిప్ చేసుకొని ఆ ఫ్రెండ్షిప్లో మీ టైం వేస్ట్ చేసుకోవాలి. ఏదో ఉన్న 2-3 మంత్స్ ఫ్రెండ్షిప్లో టైం వేస్ట్ చేసుకోవద్దు అని అంటే మీ అందరు మీ పెద్దవాళ్ళు మీకు అందరికీ అర్థమై ఉంటాయి నేను ఏం ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నాను. బాగా చదవండి, ఒక
మంచి జాబ్ ఏదో ఒక జాబ్ టు స్టార్ట్ విత్ యు నీడ్ నాట్ బి బికాజ్ అందరి పరిస్థితుల్లో ఒకేలా ఉండవు కాబట్టి అందరు మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటాం రాలేని పరిస్థితుల్లో మన కెపాసిటీ ఏంటి మన చదువు నేపథ్యం ఏంటి మనకు మన నాలెడ్జ్ లెవెల్ ఏంటి ఆ నాలెడ్జ్ లెవెల్ ఏంటి అన్నది చూసుకొని యూ ప్రిపేర్ ఫర్ వన్ జాబ్ సీరియస్లీ ట్రై టు గెట్ దట్ జాబ్ దేర్ ఆఫ్టర్ ఇన్ యువర్ కెరీర్ ఇఫ్ మళ్ళీ మనం దానికంటే ఇంకా ఉన్నతమైన ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కూడా మనం ప్రయత్నించవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలన్న ఆలోచన ఉంటుంది కానీ నవ్ యువర్ ఆల్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సమ్ ఆఫ్ యు ఆర్ హ్యావింగ్ ప్రొఫెషనల్ డిగ్రీ సో యూ నో వాట్ ఈస్ యువర్ కెపబిలిటీ నేను పలానా ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే నాకు వస్తుందా రాదా అన్నది మీ అందరికీ తెలుసు ఏదో మోటివేషన్ లాగా మీరు ఓన్లీ ఇదే జాబ్ చదవండి అని చెప్తే మీ కెపాసిటీ కూడా దానికి సరిపడా సో వాట్ ఎవర్ యువర్ కెపాసిటీ ఇస్ దేర్ ప్లీజ్ రీడ్ అకార్డింగ్లీ స్టడీ అకార్డింగ్లీ ప్రిపేర్ అకార్డింగ్లీ వన్స్ యూ గెట్ దట్ జాబ్ ఆఫ్టర్వర్డ్స్ వన్స్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్ స్టెబిలైజెస్ యూ కెన్ గో అహెడ్ అండ్ రైట్ అదర్ ఎగ్జామ్స్ అండ్ గో టు ఐ మీన్ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది సో అగైన్ మన ముందు ఉండేది ఒకటే చదవడం మీకు చదవడానికి కావాల్సిన చిన్న చిన్న ఏమైనా అవసరాలు ఇక్కడ ఉంటే కూడా చెప్పండి ఇప్పటికప్పుడు మీ ఆఫీసర్స్కి చెప్పండి వీ విల్ ట్రై టు అరేంజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్టడీ యూ బికమ్ ఎ గుడ్ సిటిజన్ మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్ మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్ మేక్ యువర్ లొకాలిటీ ప్రౌడ్ సో దట్ ఆల్ ఆఫ్ అస్ కాంట్రిబ్యూట్ టు దిస్ సొసైటీ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఇన్వైటింగ్